విష్ణు, నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఇలా ఎప్పుడు చేయలేదు, ఇలా ఎప్పుడు మీటింగ్లు పెట్టలేదు, ఇలా ఎప్పుడు డిన్నర్లు ఇవ్వలేదు. రియలీ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ సెల్ఫ్ ట్రంపెట్ అంటారు. చాలామంది సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నారు అంటారు. అవసరం. భారత భాగవత రామాయణంలో చూసుకుంటే హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు సీతాదేవి దగ్గర, అమ్మా నేను 100 మంది కూతుళ్ళలో ఒక కూతురి, చిన్న కూతురి అని చాలా సవినీయంగా సీతాదేవికి చెప్పాడు. అక్కడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతనికి కుర్చీ అక్కర్లేదంటే నేను ఎంత గొప్పవాడో చూపిస్తానని చెప్పి లంక దహనం చేసి తిరిగి వచ్చాడు. ఎక్కడ సవినీయంగా ఉండాలి, ఎక్కడ విశ్వరూపం చూపించాలి అన్నది అక్కడే ఉంది. అటువంటప్పుడు మనం ఏం చేసామన్నది 10 మందికి తెలియజేయడం అన్నది చాలా సద్గుణం. అది సెల్ఫ్ డబ్బా కాదు. చెయ్యనప్పుడు సెల్ఫ్ డబ్బా, చేస్తున్నప్పుడు, చేస్తున్నాము అని చెబుతున్నప్పుడు, చేసి చూపించినప్పుడు ఇట్ ఇస్ నాట్ ఎ సెల్ఫ్ ట్రంపెట్. ఐ అప్రిషియేట్ ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులు. మీ అందరికీ తెలుసు నేను అని కాదు, ఆ భగవంతుడు షిరిడీ సాయినాథుని మందిరాన్ని కట్టవలసి వచ్చింది. ఆయన చెప్పాల, నేను షిరిడీకి వెళ్ళేవాడు చాలా సంవత్సరాలు, ఏమిటో ఆ భగవంతుడు ఎందుకురా ఇంత దూరం నీకు, నేను వచ్చేస్తానని చెప్పాడు. మా విద్యాలయం పక్కన షిరిడీ సాయినాథుని మందిరం అత్యద్భుతంగా కట్టాము అని చెప్తున్నాను, ఎవరైనా వచ్చి దర్శించుకోండి. మెజారిటీ డెఫినెట్గా మనం చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నాం. అయితే రాసిన పుస్తకం గురించి మాత్రం భావి తరాలకి తెలియటం కోసంగా శూన్యం నుంచి శిఖరం వరకు అనే హెడ్డింగ్, శిఖరాగ్రాలకని చక్కని హెడ్డింగ్ పెట్టి రాయటం అనేది అత్యంత అవసరం, నీడ్ ఆఫ్ ది అవర్ అని నేను భావిస్తున్నాను. దానికి ఉదాహరణ ఎవరో కాదు, నేనే. ఎందుకంటే మా ఇంట్లో 8, 9, 5 మనవరాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటికి రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్ లేదా మా ఇంట్లో ఉండే వరుణ్, తేజు, వైష్ణవ్ వీళ్ళ వాళ్ళ హీరోగా ఫీల్ అవుతూ వాళ్ళ సాంగ్స్ వేయమంటూ అది చూస్తున్న టీవీలో నాకు ఎక్కడో కొంచెం కడుపుబడిపోతుండేది. వీళ్ళేంటి నా అమ్మని కమ్మని దెబ్బ సాంగ్ అడగరు, ఇదేంటి ఇలాంటి సాంగ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఎన్ని హిట్స్ ఉన్నాయి, అసలు ఏమి అడగరు, ఏంటిది వీళ్ళు ఆ సాంగ్స్ అడుగుతారు, నాటు నాటు సాంగ్ వేయమంటారు ఏంటి అన్నప్పుడు ఒకరోజు కోవిడ్ టైంలో నేను ఇక డిసైడ్ అయిపోయాను మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. నా గురించి నేను చెప్పుకోవాల్సిన దుస్థితి నా ఇంట్లోనే ఏర్పడింది, నేను ఎవరినో ఏంటో నాకు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో అని. సో వాళ్ళు కూర్చోబెట్టి మళ్ళీ పెద్దల ముందు కొంచెం ఇన్సల్ట్గా ఉంటుంది కదా, ఏంటంటే మీ గురించి మీరు చెప్పడం అన్నట్టుగా వాళ్ళు ఎవరు లేకుండా చూసి వీళ్ళిద్దరు కూర్చోబెట్టి టీవీలో పెట్టాయి. ఎవరు హే చికెన్ ఏదో వాళ్ళు భయ అంటారు అనుకోండి, తాతయ్య అంటారు అదృష్టకొద్ది, భయ అది నువ్వా అంటారు, వద్దేనమ్మా నేనే నేనే, ఇప్పుడు కాదు మీ అమ్మ నాన్న పుట్టక ముందు నుంచి కూడా నేనే, అది నేను అది ఇచ్చుడు అచ్చుడు దాని బెస్ట్ నెంబర్స్ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, గాడ్ ఫాదర్ వాడు 4 టైమ్స్ చూశారండి, చూసి మళ్ళీ ఎందుకు అంటే చాలా బాగుంది అసలు నీ స్టైలు, నువ్వు నీ మాట నీ స్టైల్ భలే ఉంది భయ్యా, అందులో మళ్ళీ మళ్ళీ వెళ్తాడు. అందులో చిన్నపిల్లలు అట్రాక్ట్ చేసిన అంశాలు ఏమున్నాయమ్మా అంటే లేదు లేదు బ్రహ్మాండంగా ఉంది, మేము వెళ్తాడు మళ్ళీ వెళ్తున్నారు అమ్మయ్యా అనుకుని ఇప్పుడు నేను మళ్ళీ మా ఇంట్లో కూడా ఎస్ మనం ఫీల్ నాకు వచ్చింది. దానికి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వచ్చింది చిన్నపిల్లల దగ్గర. హాయ్ అండి, నేను డైరెక్టర్ అజయ్ భూపతి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఐజీ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై గాయ్స్, ప్రకాష్ రాజ్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. థ్యాంక్ యూ. ఇండియా గ్లిట్స్ సపోర్ట్ చేయండి, ఆస్వాదించండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.